మీకు మాత్రమే చెప్తా. అంటే మీకు మాత్రమే చెప్తా అన్న. మీకు మాత్రమే చెప్తాడంట, ఎవరు చెప్పడంట? అని చెప్తాను అది నువ్వు ఎందుకు మంచిది. మీకు మాత్రం చెప్తాను, ఎవరు చెప్పకండి. లేదు ఎవరు చెప్పకండి. చెప్పండి. వచ్చు వచ్చు. నిజంగా నిజంగా చెప్పేవంటే నేను చచ్చిపోతాను నీ మీద పరిస్థితి. అది సినిమా సూపర్గా ఉంది. సినిమా డైలాగులు గట్రా ఉన్నాయి. ఫైట్ లైట్ లేవు. సినిమా ఎలాగో ఉందంటే గిర్రుమని కారు వెళ్ళిపోతుంది, బంచి గిర్రుమని తిరిగి పట్టుకేసేవారు. అలాగో ఉంటుంది. దీని అలా తిరిగిపోయాను, నిలకొలుచుకు తిరిగి అలాగో ఉంది సినిమా. సినిమాలో ఏంటంటే స్కిప్ బటన్, జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే ఎంత బాగుంటుంది. నాకు చాలాసార్లు అనిపించాను. ఇందాక ఒక అమ్మాయిని చూసాం. ఎందుకు చూసాంట నాయన అనిపించాను. స్కిప్ బటన్ ఉంటే పక్క వెళ్ళిపోతుంది కదా, ఎందుకు అది నాకు కలవడని అనిపించాను. అలా నీ గురించి నాకే నాకు దండుగా నాకు గురించి అంట సినిమాలోనా అన్ని జోకులు బాగా వేసాడు. ఫస్ట్ బుర్రగడ పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కిపోయినా అన్నకి అన్నయ్య పిచ్చెక్కిపోయి ఫస్ట్ ఏంటో అటు ఇటు తిరిగేస్తుంటాడు, డైలాగ్ వేసేస్తుంటాడు. అది ఏదో అర్థం కానట్టుంటే కానీ బాగుంటుంది డైలాగ్ విచిత్రం బాగుంటాయంట. సినిమాలు అన్ని బాగున్నాయి. లాస్ట్లో విజయ్ దేవరకొండ అనే ఒక పాట ఉంటుంది. రాబోయ్ రాబోయ్ అలాగే ఉంటుంది. బాగా బాగుంది, నాకు నచ్చింది కిలకిలగా. ఫైట్ లేట్ లేవు, ఫైట్ లేట్ లేవు. ఎట్టించుకోగలరు మీరు కానీ ఫైట్ లేట్ లేవు అంటే బాగుంది. సినిమా సూపర్ అబ్బా. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మీకు మాత్రమే చెప్తా. మీకు మాత్రమే చెప్తున్నా, ఇప్పటికి చెప్పని నువ్వు చెప్పకడా. మీకు మాత్రమే చెప్తా, సినిమా హైలైట్ ఉందన్నా. విజయ్ దేవరకొండకి యాక్స్ ఆఫ్ సినిమాకి ప్రొడ్యూస్ చేసినందుకు, ఎందుకంటే సినిమా స్టోరీ విని హైలైట్ తీసుకున్నాడు. అసలు నాకైతే మస్తు నచ్చింది బాయ్ ఆ సినిమా. మీకు మాత్రమే చెప్తున్నా, ఎవరు చెప్పకూడదు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్పినాక చెప్పినాక మంచిగా ఉండదు. మంచిగా ఉండదు చెప్తున్నా, ఎందుకంటే సినిమా చూసినాక వచ్చి చెప్పండి నేను ఓకే. ఎందుకంటే సినిమా అట్లుంది. ఇంకోటి ఏంటంటే అన్న, ఇందులో డైరెక్టర్ అంటే హీరో చేయడం అంటే చాలా కష్టం. అది తరుణ్ భాస్కర్ అన్న హైలైట్ చేసిండు. నాకు మాత్రం హైలైట్ నచ్చింది సినిమా. కామెడీ మొత్తం కామెడీ ఉంది, కొంచెం కామెడీ ఉంది. ఇటు మొత్తం చూపెట్టిండు స్టోరీ అంతా, మొత్తం అంతా హైలైట్ అయిపోయింది సినిమా. ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఆ సినిమాలో, ఆ వీడియో సినిమా మొత్తం అవుతుంది. సినిమా మొత్తం ఉంటుంది వీడియో. ఆ వీడియో ఏంటో మీ థియేటర్లోకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఆ వీడియోలో మీరు ఉంటే, ఆ వీడియోలో మీరు ఉంటే ఎంత ఎక్సైట్మెంట్ అంటారో తెలియదు. కానీ ఆ వీడియో ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది సినిమాలో. అసలు విజయ్ దేవరకొండ అన్న ఎందుకు ఒప్పుకుండు అని అనిపించింది నాకు, అండ్ ఎందుకు ప్రొడ్యూస్ చేసిండు అని అనుకున్నా. కానీ సినిమా చూస్తే మీకు తెలుసు ఎందుకు ప్రొడ్యూస్ చేసిండో. హైలైట్ ఉంది సినిమా. నాకైతే రాములో రాములా సినిమా కనిపించేసింది నాకైతే. హైలైట్ ఉంది మీకు మాత్రమే చెప్తా. టైటిల్ అసలు సగం టైటిల్ నాకు ఇంత అనిపించేసింది, డిఫరెంట్గా అనిపించింది. హైలైట్ ఉంది అన్న సినిమా అయితే నాకు మనస్ఫూర్తి చెప్తున్నా, చాలా నచ్చింది. అండ్ ఇందులో ఆ అన్న కూడా చాలా యాక్టింగ్ చేసిండు. మన అదే ఈ నగరానికి ఏమైందిలో కౌశిక్ అన్న ఉంటాడు ఇష్టమా అన్నని నాకు రియల్ పేరు అనిపిస్తుంది నోటికి. కౌశిక్ అన్న మాత్రం పిచ్చెక్కిచ్చేసింది యాక్టింగ్. సూపర్ తరుణ్ భాస్కర్ భయ్య హైలైట్ చేసింది భయ్య. హైలర్ తోపు అంటే తోపు డైరెక్షన్. అసలు హీరోగా చేయడం కూడా అంటే చాలా కష్టం ఇప్పుడు. కానీ అది అటు డైరెక్షన్గా ఇప్పుడు హీరోగా చేయడం అంటే హైలైట్. అసలు నాకు యాక్సెప్ట్ డైరెక్టర్ అండ్ యాక్సెప్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ పోషం. నాకైతే మస్తు నచ్చింది. అండ్ అన్న నువ్వు విజయన్న ఒక్క సినిమాకి ఒక రేంజ్కి వెళ్ళిపోయినావు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు ఒక రేంజ్కి వెళ్ళిపోతావు అన్న. హైలైట్ అయితే చెప్తున్నా కదా సీరియస్గా. ఇంకా నీకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఒక రేంజ్లో కూర్చుంటారో మనకు తెలిసి, అందరికీ టికెట్లు ఫ్రీగా ఇస్తారో మనకు తెలిసి. ఎందుకంటే ఒక్కరికి ఇబ్బంది ఉండొద్దు, ఎవరు టికెట్ మిస్ కావద్దు అని ఫ్రీగా ఇస్తారేమో నేను చెప్తున్నా. కానీ నేను మాత్రం తీసుకోలేను ఫ్రీగా, ఎందుకంటే చాలా కష్టపడి తీసారు సినిమా. నేను బుక్ పైసలు ఆన్ చేసుకొని మరీ తీసుకున్నా. చాలా నాకు చెప్పాను, మీకు పైసలు రావాలని మంచి కూడా కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీకు మాత్రమే చెప్పినా ఎవరికి చెప్పొద్దు సినిమా ప్లీజ్. అసలు ఎవరికి చెప్ప, సినిమా చూసినాక వచ్చి చెప్పాలి అందరు చూసినాక. ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సార్ మీకు మాత్రమే చెప్తా, మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. కామెడీ మాత్రం అల్టిమేట్ పీక్స్. అసలు తరుణ్ భాస్కర్ ఊహించలేదు అసలు అలా యాక్షన్ చేస్తాడంట. నెక్స్ట్ మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి వేరే ప్రొడ్యూసర్. అంటే ఆయన ఒక మాస్ కాకుండా కామెడీ పరంగా విజయ్ దేవరకొండకి ఈక్వల్గా చేశాడు. ప్రొడ్యూసర్గా కూడా విజయ్ దేవరకొండ మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. నెక్స్ట్ కూడా ఇంకా ప్రొడక్షన్ చేయొచ్చు, ఇంకా
అభి యాక్షన్ కూడా బాగుంది. మీరు చేసిన హీరో హీరోయిన్స్ కూడా జెస్సీ మూవీలో చేసిన అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగుంది. అందరు చాలా బాగా చేశారు. లో బడ్జెట్ అయినా సరే సినిమా మాత్రం మంచి ఎక్కువ కలెక్షన్ వస్తుంది. ప్రతి ఒక్కరు దయచేసి చూడండి, పైరసీ రాపండి. ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎటువంటి వేరే ఏమీ లేవు. మంచి మూవీ సక్సెస్ అయ్యింది. 100% ప్లీజ్ వెళ్ళి చాలా కష్టపడి చేస్తారు. ఒక సీన్ మీరు ఒక ఫ్రేమ్ వెళ్ళేది 1 డే 2 డే 3 డేస్ పట్టచ్చు. ఎవరైనా వస్తాయని చెప్పేసి డబ్బులు పెడతారు. అలాంటివి మీరు దయచేసి పైరసీ ఆపండి. ఎందుకంటే 2 రోజు 3 రోజు లేకపోతే ఈవినింగ్ కల్ వచ్చేస్తారు పైరసీలు. నేను కూడా యాజ్ ఫిల్మ్ డైరెక్టర్, నేను కూడా దయచేసి ఆపండి ప్లీజ్. అది ఒక్కటి మీరు చేస్తే అందరూ బాగుంటారు, అందరు సక్సెస్ అవుతారు. దయచేసి సినిమాని కాపాడండి అయ్యా, పైరసీతో ఎంకరేజ్ చేయకండి, సినిమాని చంపకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు మాత్రమే చెప్తా, ఎవరు చెప్పకూడదు. సినిమా బాగుంది భయ్య, ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఎందుకంటే మీకే చెప్పాలి కాబట్టి బాగుంది. అందరూ థియేటర్లో రావాలని చూస్తున్నాను. అయ్యో కాకి వెళ్ళిపెట్టి తీయా, బ్రో ఏంది హెల్మెట్ పెట్టుకుని ముఖం చూపించకుండా అడుగుతాను నేను. ఇది నా క్యారెక్టర్ భయ్య. క్యారెక్టరా? ఎడుంటావు నువ్వు, ఉంటా నువ్వు బిగ్ బాస్ లెక్కన ఉన్నావు తలకాయ. మహేష్ బాబు, ఎందుకంటే అన్న ట్రైలర్ లాంచ్ చేశాడు కదా, మూవీ సూపర్ హిట్ కొట్టింది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ అన్న మహేష్ బాబు గారికి ఫ్యాన్ కాబట్టి జై మహేష్ బాబు అన్న. మూవీ వచ్చేసి చాలా సూపర్ హిట్. మీకు మాత్రమే చెప్తా, చాలా పర్సనల్ మూవీ. చాలా పర్సనల్ అంట మూవీ వచ్చేసి ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం టెన్షన్గా సాగుతుంది. హీరోకి అంతా టెన్షన్ లైఫ్ అన్నమాట. సో టెన్షన్తో పాటు మంచి కామెడీ ఉంది, టెన్షన్లోనే కామెడీ. హీరో టెన్షనే కామెడీ మూవీలో. ఓకే, తరుణ్ భాస్కర్ గారు ఆయన డైరెక్టర్ అనమాట. ఒక డైరెక్టర్ అనే అతను హీరోగా యాక్ట్ చేయడం అనేది ఒక కష్టమైన పని. అలాంటిది కూడా ఆయనకు ఈ మూవీ చాలా కరెక్ట్గా సూట్ అయ్యింది. ఆయన డైరెక్టింగ్ ప్లస్ హీరోగా యాక్ట్ చేసిన కొడుక మంచి హిట్స్ కొడతాడని నాకు నమ్మకం కుదురుతుంది ఈ మూవీతో. అందరికీ ఈ మూవీతో ఆయన హీరోగా కూడా సరిపోతాడని నమ్మకం. సో మూవీ అయితే 100% బాగుందన్న. అంటే బాగుందని ఎందుకంటానంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా పైసలు కూడబెట్టుకుంటాడు. ఆల్రెడీ అతని ఫస్ట్ ఫిలిం నోటా ప్రొడక్షన్లో కింగ్ ఆఫ్ ది ప్రొడక్షన్లోనే వచ్చింది, అది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. బట్ అందులో పోయినవన్నీ ఖచ్చితంగా ఇందులో కూడబెట్టుకుంటాడు. ఎందుకంటే లో బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ని ఇచ్చారనమాట, ఒక మంచి సినిమాని మనకి ఇచ్చారు. సినిమాకి అయితే పెద్దగా ఖర్చు పెట్టలేదు, అదైతే తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో బిగ్గెస్ట్ ఎసెట్ అంటే మాత్రం తరుణ్ భాస్కరే. ఎందుకంటే ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్లో అలా అయితే అస్సలు కనిపించలేదు అనమాట. చాలా పర్ఫెక్ట్, ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అలా చేస్తాడు అలా చేశాడు. ఈ సినిమా తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, తరుణ్ భాస్కర్ అనే వ్యక్తికి రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యి ఉంటాయి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ అస్సలు రాదనమాట. చాలా ఒక ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటాడో అలానే చేశాడు ఆ వణకడం. అదంతా నిజంగా జరిగిందా? జరిగి ఉంటుంది మరి ఖచ్చితంగా. సో అది జోక్స్ అపార్ట్ మిగతా క్యారెక్టరైజేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అనసూయ గారిని ట్రైలర్స్లో పోస్టర్స్లో కొంచెం ఎక్కువ పెట్టారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఆవిడ ఫుల్ లెంత్ ఉంటుందేమో అని. బట్ చాలా చిన్న రోజు నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు ఆ విషయంలో. సో ఆ రంగం మొత్తం నేను మిస్ అయ్యాను అనమాట ఆ ఫుల్ లెంత్ రోల్ని. అండ్ ఈ సినిమా విషయంలో ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే, నాకు ఒక సింగిల్ పాయింట్ మీద ఇంత స్ట్రెచ్ మూవీ రన్ చేసినప్పుడు అక్కడక్కడ బోరింగ్ సీన్స్ వచ్చాయి. అది కూడా లేకపోయింటే బాగుండేది. బట్ అది కూడా దాన్ని వెంటనే ఒక కామిక్ సీన్తో పుషప్ చేసినా అవి లేకపోయి ఉంటే బాగుండేది అనిపించింది. ఇతను వేస్తావు పంచ్ సీరియల్ లాగా తీయకండి సినిమాలు. ఓకేనా? సీరియల్ బాగా తీశారు బట్ అక్కడక్కడ కొంచెం సాంగ్ ఏంటి నాకు సీరియస్లీ సాంగ్స్ అంటే అసలు నేను ఎక్కడ సాంగ్ విన్నానని నాకు అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్లో అలా కొట్టుకొని వెళ్ళిపోయింది. బట్ సినిమాలంటే సాంగ్ ఉండాలి సినిమాకి. సో బట్ ఫైనల్గా ప్రమోషనల్ సాంగ్ మీకు మాత్రం చెప్తా సాంగ్ అయితే బాగా కనెక్ట్ అయ్యింది. అది ఎండింగ్ టైటిల్స్ దగ్గర వచ్చింది. విజయ్ దేవరకొండ కాబట్టి సాంగ్ గుర్తుంటే పాడతారు అసలు గుర్తులేదన్న.
అసలు ఆ పాట నాకు విన్నట్టే గుర్తులేదండి. ఇంకా అండ్ రెండోది ఇప్పుడు నేను పాట పాడానంటే అనవసరం, మీరు కష్టపడి సంపాదించిన సబ్స్క్రైబర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతారు అవసరమా చెప్పు. సో అది మూవీ అయితే బాగుంది. అండ్ కొంతమంది అంటున్నారు అడల్ట్ కామెడీ అంటున్నారు, అడల్ట్ కామెడీ అనేది మీ అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలతో దర్జాగా సినిమాకి వచ్చి ఇలా తలెత్తుకొని చూడొచ్చు. 18 ప్లస్ సినిమా కాదంట, అందరు చూడొచ్చంట. అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సో ఖచ్చితంగా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు, బట్ ఒక్కసారికి మాత్రమే, రిపీట్ ఆడియన్స్ ఉండరు, రెండోసారి రావడానికి బోర్ కొడద్దు. మీకు మాత్రమే చెప్తా ఈ విషయం మాత్రం ఖచ్చితంగా. సో అది సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు.